నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక జైలు పాలవ్వక తప్పదు అన్న వార్తలైతే మరి ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. మరి ఆయన ప్రభుత్వం అయితే పడిపోయింది, ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. మరి ఇక నుంచి ఆయన కేసుల నుంచి ఎలా తప్పించుకుంటారు అని అనుకుంటున్న నేపథ్యంలో ఆయన కొత్త డ్రామాకి తెరలేపారు. ఇంకా బీజేపీ ప్రసన్నం కోసం ఆయన పాటలు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక జరిగిన టైంలో ఆయన మరి నా మద్దతు పూర్తిగా ఉంటుంది బయట నుంచి అని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. మరి బీజేపీ కరుణిస్తుందా, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఢిల్లీలో బీజేపీ అండ కోసం జగన్మోహన్ రెడ్డి పాటలు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది, ఈయన ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వమని అడగలేదు, కానీ ఈయనే లేఖ రాశారు నా సపోర్ట్ మీకు, బయట నుంచి నేను అండగా ఉంటాను, సపోర్ట్ ఇస్తాను అని చెప్పి. సో ఎందుకంటారు అడగకుండానే అంటే, ఇంతకుముందు అంశాల వారీగా సపోర్ట్ చేస్తానని చెప్పి గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు, కానీ జరగలేదు అనుకుంటే అలాగా. ఇప్పుడైతే ఇంకా అంశాల వారీగా కూడా లేదని అడగకముందే సపోర్ట్ ఇచ్చారు. మరి అనుకోవచ్చా ఈ కేసుల నుండి తప్పించుకోవడం కోసమే ఈయన వాళ్ళ ప్రసన్నం కోసం అలా చేస్తున్నాడు అని? ఇప్పుడు ఆయనకు వేరే గత్యంతరం లేదమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నికల్లోనేమో ఘోర పరాజయం పొందాడు, దాదాపు ఒక 30 ఏళ్ళు తనకు తిరుగులేదు అనుకున్న సమయంలో బిళ్ళబీటుగా ఒక ఘోర పరాజయం ఎదురైంది. కేసులేమో తరుముకు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఒక తీర్పు ఏం చెప్పిందంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని 1 ఇయర్ లోపల తేల్చేసేయమని చెప్పింది. సిబిఐ హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఈయనకి సంబంధించిన 20 పెద్ద కేసులు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లో ఇంకొక 5-6 కేసులు కూడా ప్రస్తావించాడు. ఇది కాకుండా కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా 5 ఏళ్ళు దాటిపోయింది. అది ఏది ఒక కొలిక్కి రావటం లేదు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండటం వలన ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఈయన సహకారం అందిస్తుంది ప్రభుత్వం. దాంతో అవినాష్ రెడ్డి గారిని కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత సిబిఐ అధికారుల మీదే ప్రైవేట్ కేసు పెట్టిన సందర్భం మొత్తం భారతదేశ చరిత్రలో ఈ సందర్భంలోనే జరిగింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్నే ఒక ఎక్యూజ్డ్ చేశారు వీళ్ళు. వాళ్ళు చేసిన హత్యతో పాటు అతను కూడా ఒక ముద్దాయిగా రావాల్సి వచ్చింది వేరే కేసులో. ఇట్లా ఎంతకాలం నుంచి నడుపుకొస్తున్నప్పటికీ ఆయన గత ప్రభుత్వంలో మీరు అన్నట్టు అంశాల వారీగా మద్దతు ఇస్తానంటాం కాదు, బేషరతుగా మద్దతు ఇచ్చాడు. ఎటువంటి బిల్లు అయినా మీరు పెట్టుకోండి, నేనైతే మద్దతు ఇస్తానని. అందులో ఆయనకి బ్రహ్మాండమైన మెజారిటీ, అప్పుడు 22 మంది ఎమ్మెల్యే ఎంపీస్ ఉన్నారు, 10 మంది పైన రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. అంటే ఆయన ప్రజా వ్యతిరేకమైన బిల్లులైనా సరే బీజేపీ ఏది పెట్టినా కూడా ఆయన దానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. దాని వలన ఆయనకి జరిగిన లబ్ధి ఏంటంటే ఈ కేసెస్ ముందుకు వెళ్లకుండా ఆగినాయి. అది బీజేపీ డైరెక్ట్గా సపోర్టా లేకపోతే ఇండైరెక్టా అనేది మనకు వేరే మాట, కానీ కేసులు అయితే ముందుకు వెళ్ళలేదు. తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఈయనకి ఉన్న పరిస్థితి మీరు అన్నట్టు వాళ్ళు అడగక్కర్లా, ఈయన అవసరం అట్లా పురుగొల్పుతుంది ఈయనకి. ఎందుకంటే బీజేపీ కనుక మద్దతు లేకపోతే ఈయన మనుగడ చాలా కష్టం. ఇప్పుడు అసలు ఆయన రాజకీయ మనుగడ కాదు, వ్యక్తిగత మనుగడ కూడా కష్టం. ఎట్లా అంటే ఆ కేసెస్లో కనుక శిక్ష పడిందంటే ఆయన వెళ్ళిపోక తప్పదు. అది సుప్రీంకోర్టులోకి వెళ్ళినా కూడా ఈ శిక్ష పడే కేసులు అవన్నీ కూడా, ఎందుకంటే మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సిబిఐ సేకరించింది. వాటికి సంబంధించి 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులో ఉన్నాయి. దానికి ఆయన ఏం సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉండదు. అంతకుముందు అవేమి వాళ్ళ తాతయ్య రాజారెడ్డి గారి నుంచి వచ్చినాయి కాదు, తర్వాత ఈయన స్వార్జితం కూడా కాదు, ఎవరు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లా వచ్చినాయి కాదు. ఇదంతా మనీ లాండరింగ్ ద్వారా వచ్చినట్టు టెక్నికల్ ఎవిడెన్సెస్ కనపడుతున్నాయి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్ కూడా కనపడుతుంది. కాబట్టి డెఫినెట్గా వాటిల్లో శిక్ష పడి తీరుతుంది. అసలు అక్కడ కేసే లేకపోతే సిబిఐ అన్ని సంవత్సరాల పాటు 1,000 పేజీల దర్యాప్తు రిపోర్టు సిబిఐ కోర్టులో పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ కొట్టేసే కేసులు అయితే ఈయనే ముందు ఎంక్వైరీకి సహకరి ఇచ్చేవాడు, ఎట్లాగూ కొట్టేస్తారు నాకెందుకు చెప్పాడని. కానీ అది పడుతుంది కాబట్టి ఆయన వీలున్నంతవరకు లాక్కొచ్చాడు. ఇది దేవుడి స్క్రిప్ట్ కూడా. ఆయనకి ఎట్లా వ్యతిరేకం వచ్చిందంటే ఆయన రాజకీయంగా కూడా ఓటం చెందటం, ఇవాళ ఆయన ఉనికి ఎక్కడ కూడా అవసరం లేదు ఎవరికి. అందుకనే తనంతట తనే బీజేపీకి స్పీకర్ ఎన్నికలో అయినా స్పీకర్ ఎన్నిక ఈయన సపోర్ట్ ఉండలేకపోయినా కూడా గెలిచేస్తారు. వాళ్ళు మూజువాణి ఓటుతోనే గెలిచింది 293 రాక వాళ్ళకే ఉన్నాయి వాళ్ళ కూటమి ఓట్లు. వీళ్ళకు వచ్చేటప్పుడు
ఇప్పటికి కాంగ్రెస్ అసలు కంటెస్టే చేయగలిగిన పరిస్థితి లేదు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు అడిగింది ఏంటంటే, సాంప్రదాయం ప్రకారం స్పీకర్ అధికార పక్షానికి ఇస్తే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇస్తారు కదా, అట్లా మాకు ఇవ్వండి. అది వాళ్ళు ఏంటంటే ఈసారి డిప్యూటీ స్పీకర్ కూడా బీజేపీ వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు, వాళ్ళకి కొన్ని సాంకేతిక అంశాల ద్వారా వాళ్ళు ఇవ్వాలనుకోలే. వీళ్ళు ఏంటంటే సాంప్రదాయాన్ని మీరు విరుద్ధంగా వెళ్తున్నారు కాబట్టి మేము కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా దాదాపు 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతుంది, స్పీకర్ ఎన్నిక ఇప్పుడు కూడా ఏకగ్రీవంగానే జరుగుతుంది. అది ఒక సాంప్రదాయంగా ప్రజాస్వామ్య భారత ప్రజాస్వామ్య సాంప్రదాయం అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పోటీ పెడతామనేది ఏంటంటే ప్రొటెస్ట్గానే, నిరసనగా, మాకు మీరు ఇవ్వటం లేదు కాబట్టి ఇది ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళాలి అనే అంశం మీద పెట్టారు. బిర్లా, ఓం బిర్లా ఎలక్ట్ కూడా అయిపోయాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఈ విధమైనటువంటి అన్సొలిసిటెడ్ ఇన్విటేషన్ పిచ్చాడు, అంటే వాళ్ళు అడగకుండానే ఈయనే ఆహ్వానం పంపించాడు కాబట్టి ఇక నేను నన్ను దయతెలిసి మీరు వీలునంత వరకు కాపాడండి. ఇక ఆ తర్వాత పైన దేవుడు ఉన్నాడు, కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, పైకి వెళ్ళిపోయిన బాబాయ్ ఉన్నాడు, ఇవన్నీ ఇక ఆయన చెబుతాడు కదా వేదాంతాల్లో. అట్లా ఇక మిగిలింది ఇక పైన భగవంతుడు చూసుకుంటాడు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అన్నట్టు పరిస్థితి ఏంటంటే, ఎంతో కొంత మీరు ఇప్పటికీ కూడా మిమ్మల్ని నేను వదిలిపెట్టే మనిషిని కాదు, మీ అండ మీ అండనే ఉంటాను, నాకు ఇంత చోటు ఇవ్వండి, మీ పంచలో చోటు ఇవ్వండి అనేది కనపడుతుంది ఆయన తీరు. ఎందుకంటే కాంగ్రెస్ కనుక అధికారంలో ఉంటే అటే జంప్ చేసినా చేసేవాడు, కానీ అధికారంలో కాంగ్రెస్ కూడా లేదు, అసలు కాంగ్రెస్ కూడా ఈయన్ని ఇన్వైట్ చేయగలిగిన పరిస్థితిలో లేదు. ఎందుకంటే వ్యతిరేకించి వెళ్ళి ఇక్కడ పార్టీ కాంగ్రెస్కి నామరూపాలు లేకుండా చేశాడు కాబట్టి రెంటికి చెడ్డ రేవడంటారు చూసారా. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది, తెలుగుదేశాన్ని ఆ పొజిషన్లో పెట్టాలనుకున్నాడు, ఆయనే పడ్డాడు ఆయన తీసుకున్న గోతులో. తెలుగుదేశం వెళ్ళి ఆయన బీజేపీ సంఖ్యను ఎక్కి కూర్చుంది. జరుగుతుంటే ఓ పక్క రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి వచ్చి సవాల్ విసురుతాడు. ఈయన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇటు బీజేపీకి లేఖలు రాస్తారు, ఇటు కాంగ్రెస్తో వెళ్ళి కలిసేసి వస్తారు. ఆ మంత్రి పేరుని నాని బయటకు వచ్చి దమ్ముంటే మా జగనన్న ఎవరికి భయపడ్డు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయనకి ఏమనిపిస్తుందంటే, ఆయన కూడా ఒక బాధ్యుడే కదా, ఈయన్ని నమ్ముకుని 0175 అని వాళ్ళ అబ్బాయిని దింపాడు, జగనన్న ఫోటోతోనే గెలవగలుగుతాడు మావాడని. ఇప్పుడు ఆయన కూడా దెబ్బతిన్నాడు కాబట్టి, నే దెబ్బతిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం బయట ఎందుకు ఉండాలి, ఆయన కూడా అరెస్ట్ చేయమని ఒక సవాల్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏదో ఒక మోటు సామెతుంది, ఏదో కూడే కాపురం చెడగొట్టకపోతే అని అన్నట్టుగా అది గుర్తొస్తుంది. రెండోది ఏంటంటే, మొన్న మీరు గుర్తుండే ఉంటుంది, వైవి సుబ్బారెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి తర్వాత లోక్సభలో ఫ్లోర్ లీడరు మిథున్ రెడ్డి కలిసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మీద జరుగుతున్న దాడుల్లో బీజేపీ పాత్ర కూడా ఉంది, బీజేపీకి కూడా ఈ పరిస్థితికి దిగజారిందని దీనికి తగిన మూల్యం కూడా చెల్లించక తప్పదన్నట్టు ఢిల్లీలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఇప్పుడు అదే ప్రభుత్వానికి వాళ్ళ అధ్యక్షుడేమో నేను మీకు మద్దతుగా నిలుస్తున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ జరిగిన దాడులు అబద్ధమా, లేకపోతే దాడులు చేసినా కూడా మేము మీకే మద్దతుగా నిలుస్తామంటం ద్వారా కార్యకర్తలు పోతే పోయారు, నా జీవితం నా భవిష్యత్తు ముఖ్యం అనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లా. ముగ్గురు ఫ్లోర్ లీడర్తో పాటు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి అనుకుంటాను, ఆయన వైవి సుబ్బారెడ్డి గారు, ముగ్గురు అక్కడే మాట్లాడి మళ్ళీ అదే ఢిల్లీలో వీళ్ళు ఇన్విటేషను బీజేపీకి మా సపోర్ట్ ఉంటుందని వాళ్ళు ఇది పంపారంటే ఆహ్వానం లెటర్ని, మరి ఎలా చూడాలనేది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పేరు నానిదంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మా కుటుంబం ఇతను మాలని రాజకీయంగా దెబ్బతింది కాబట్టి ఉంటే ఎంత లేకపోతే ఎంత అరెస్ట్ చేసి లోనేస్తే ఒక పీడ పోద్దా అన్న ఇది కూడా కనపడుతుంది. మరి థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మన వీక్షకులకు.